హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్లాస్ యాంఫిబియాకి సంబంధించి మైండ్ మ్యాప్ అనేది చూద్దాం. సో యాంఫిబియాకి ఫీచర్స్ ఎలా గుర్తుంచుకుంటాం అనేది చూడండి. సో మనం హ్యాబిట్తో హ్యాబిటాట్తో స్టార్ట్ చేస్తాం, అప్ టు ఎగ్జాంపుల్స్ వరకు చూద్దాం వన్ బై వన్. సో హ్యాబిటాట్ ల్యాండ్ ఇన్ వాటర్, డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. దే కెన్ లివ్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్. సో టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పాయిపులర్ యానిమల్స్ అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్గా మనం వీటిని చెప్పొచ్చు. సో ఎక్సోస్కెల్టన్ స్కేల్స్ ఆబ్సెంట్ బట్ స్కిన్ ఈజ్ మాయిస్ట్, ఖచ్చితంగా స్కిన్ మాయిస్ట్గా ఉండి స్కేల్స్ అనే ఆబ్సెంట్. ఎండోస్కెల్టన్ బోనీ, డైజెస్ట్ సిస్టమ్ ఎంటైర్ డైజెస్ట్ సిస్టమ్ ఓకే బట్ క్లోయాకా ఈజ్ ప్రెజెంట్. ఎస్పెషల్లీ క్లోయాకా అనేది యాంఫిబియన్స్లో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఎ యూనిక్ ఫీచర్ ఫర్ ది యాంఫిబియా క్లోయాకా. రెస్పిరేటరీ సిస్టమ్ బై గిల్స్, స్కిన్ అండ్ లంగ్స్, త్రీ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ మెకానిజమ్స్ అనేవి వీటిలో చూస్తాం. సర్క్యులర్ సిస్టమ్ త్రీ చాంబర్డ్ హార్ట్ ఉంది, టూ ఆట్రియా, వన్ వెంట్రికల్ అనేది మనం చూడొచ్చు. ఎక్స్క్రీట్ సిస్టమ్ కిడ్నీస్, ఎక్స్క్రీషన్ ఆస్మో రెగ్యులేషన్ చూసుకుంటూ ఉన్నాయి. సెన్సార్ గన్స్ చూస్తే టింపానం, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఇయర్, ఇండికేషన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇయర్ లాగా చూపిస్తుంది, టింపానం ఉంటుంది. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ అండ్ ఇండైరెక్ట్ ఫర్టిలైజ్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఫ్రాగ్ తీసుకుంటే మనకి లార్వా స్టేజ్ ఉంటుంది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది చూడొచ్చు. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్గా ఉంది, దాని డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఉంటుంది. ఓవిఆర్ ఓవిపారస్ అంటే అబ్సల్యూట్లీ ఓవిపారస్, యాంఫిబియన్స్ ఆర్ ఓవిపారస్, మిల్టర్ స్పాన్గా చెప్తూ ఉంటాం వాటి యొక్క కండిషన్ని. సో నెక్స్ట్ చూస్తే ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. బ్యూఫో టోడ్ అని చెప్తారు, హైలా ట్రీ ఫ్రాగ్ ఎగ్జాంపుల్. ఇక్థియోఫిస్ లింబ్లెస్ యాంఫిబియన్ అంటే వితౌట్ లింబ్స్ ఉండేటువంటిది ఇక్థియోఫిస్. రానా నార్మల్ ఫ్రాగ్, సాల్మాండ్రా సాల్మాండర్ అనేవి యాజ్ పర్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ ప్రకారం ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇవి చెప్పుకోవచ్చు. సో యాంఫిబియాకి సంబంధించి ఈ కీ ఫీచర్స్ అనేటువంటివి గుర్తుంచుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.